బేసిక్గా భర్త రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే భార్య కొంచెం వద్దులే రాజకీయాలు, నువ్వు ఆల్రెడీ ఖర్చు పెడతా చేస్తున్నావు కదా, మళ్ళీ మొన్న నేను కూడా ఎందుకని అంటూ ఉంటారు. మీ పాత్ర ఏంటి రాజకీయాల్లో? ఆయన వెనక ఉండి నడిపించడంలో మీ పాత్ర ఏంటి? ఆయన ఓటములకి గెలుపుల్లో మీ భాగస్వామ్యం ఏంటి? 99 మా పెళ్ళయింది సార్, 2001లో ఆయన జడ్పిటిసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గెలిచినా ఓడిపోయినా, అంటే 2009లో సీట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం, అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం, అంటే ఏది చేసినా వెనకాతలు నేను కూడానే ఉన్నాను. ఏ రోజు నేను నో అని చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే, అంటే బేసిక్గా మీరు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారా? లేదండి. లేదు. ఆసక్తి? ఆసక్తి ఉండేదండి. అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా కాలేజ్లో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను కాలేజ్లో. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, తర్వాత పీజీ చేశాను, బిఎల్ చేశాను, బిఈడి చేశాను. కానీ ఇప్పుడంటే ఒక 1 ఇయర్ నుంచి పదవి వచ్చింది, మీరు బాగా హ్యాపీగా ఉన్నారు. 1 ఇయర్కి ముందు పోటీ చేసేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళు, మళ్ళీ రెండోసారి పోటీ చేయడం ఎలా సాధ్యమైంది? దాని వెనక ఎట్లాంటి హోంవర్క్ చేసేవాళ్ళు? రాజకీయాల్లో నిలబడాలి అనే ఆకాంక్ష ఎందుకు కలిగింది? మీరిద్దరు ఏమని మాట్లాడుకునేవాళ్ళు ఈ విషయం మీద? 2009లో సార్, దానికి ముందు ఈయన విజయనగరం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు సార్. 2009లో ఆ కోటాలోనే మనకి సీట్ వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలోనే రాహుల్ గాంధీ గారు 4 పేర్లు చెప్తే అందులో 1 పేరు మంది సీటు మనకు వచ్చింది. తర్వాత ఈక్వేషన్స్ అని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాక్ పిలవడం జరిగింది. ఈయన రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, నామినేషన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన లేరు. ఇంత హ్యాపీగా సార్ మీరు లీడ్ చేస్తూ వచ్చారు, దీనికి ముందు ఒడిదుడుకుల్లో ఎట్లా ఫేస్ చేస్తూ ఉంటారు? ఏదైనా ఓటమి చవి చూసినప్పుడు కావచ్చు, లేదంటే మీ మీద సార్ మీద అనుకోని విధంగా వేరే రకంగా వార్తలు స్ప్రెడ్ అయినప్పుడు మీరు ఎట్లాగా వాటిని ఫేస్ చేస్తారు? ఏదైనా మన మంచికే అవుతుందని అయితే నమ్ముతాం సార్, 100%గా. నిజంగా 2 సార్లు ఓడిపోవడమే ఈరోజు మనకి పునాది సార్. అవే ఇప్పుడు మనకి గుర్తింపును అయితే తెచ్చాయి సార్ ఖచ్చితంగా. ఆ రోజు మనం ఓడిపోయినా 30,000 పైబడి ఓట్లు రావడం, ఈరోజు మనకి గుర్తింపు అదే. మీరు రాజకీయాల్లో తిరగాలి, లేదా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఏ దశలో అనిపించింది? ఆయన్ని చూసినప్పుడా, లేదంటే మీరు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు? 2009 నుంచి మాత్రం నేను ఊర్లో అంటే వెళ్ళడం, గడప గడపకి వెళ్ళడం అనేది అయితే 2009లోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఇంక ఏ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, మండల ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా కూడా ఆ క్యాండిడేట్స్తో పాటు డోర్ టు డోర్ మా మండలం అయితే ఖచ్చితంగా నేను. బాగా హ్యాపీగా ఆయన ఒక పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఏ సందర్భంలో మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు? ప్రమాణ స్వీకారం అప్పుడా, లేదంటే చట్టసభలో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడా? నాకైతే జూన్లోనే జగన్ గారు పిలిచి పర్సనల్గా మాకు చెప్పేశారు సార్, అంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి విజయసాయి రెడ్డి గారు జూన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈక్వేషన్స్ మన సురేష్ బాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మనకి వస్తుందా లేదా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు టెన్షన్ పడ్డాం. మా ఇద్దరికే అయితే చెప్పారు కదా మాట మార్చిరు, ఆయన మీద నమ్మకం ఉండే మనం పార్టీలోకి వెళ్ళాం ఆ రోజు కూడా. వైస్ ఎంపీపీగా మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు? పూర్తి స్థాయిలో ఎంతవరకు ఆయన సలహాలు తీసుకుంటారు? పేరుకే మీకు పదవా, మొత్తం అది కూడా మొన్నటి వరకు ఆయనే నిర్వహించారు? మండల ఆఫీసర్లందరితో మీటింగ్ పెట్టుకోమంటారు, రివ్యూలు చేసుకోమంటారు ఎవ్రీ మంత్. అంటే సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి పూర్వం నుంచి అనుభవం ఉంది సార్. ఆయన కూడా వైస్ ఎంపీపీ చేశారు, ఆయన కూడా ఒకేసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కేడర్ కాదు కదా సార్, ఈ లోకల్ బాడీల నుంచి వెళ్ళిన ఆయనే కాబట్టి. ఇవాళన్నీ మనం కుల రాజకీయాలు చూస్తూ ఉన్నాం, క్యాస్ట్ ఈక్వేషన్స్తో మా వాళ్ళు అని చెప్పి ఆ బలం అనేది న్యూస్ వర్గంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ అట్లాంటి ఈక్వేషన్స్ ఏమి లేవు, ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే నమ్మకమే సార్, ఆయన మన మనిషి అనే నమ్మకం. క్యాస్ట్తో సంబంధం లేదు సార్, రాజుగారు మంచిగా ఉంటారు, ఎప్పుడు కూడా మన దగ్గరికి వస్తే పని జరగలేదు అని లేదు, అది 1 సంవత్సరం కూడా కాదు కదా సార్. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా
ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి ఎస్కోట మండల వైస్ ఎంపీపీ అట్లాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినటువంటి ఇందుకూరి రఘురాజు గారి సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాణి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మేడం. మేడం ఎట్లా ఉన్నారు? బేసిక్గా భర్త రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే భార్య కొంచెం ఎక్కువ మోతాదులో చూస్తుంటే ఎక్కువ సంఖ్యలో చూస్తూ ఉంటే వద్దులే రాజకీయాలు, నువ్వు ఆల్రెడీ ఖర్చు పెడతా చేస్తున్నావు కదా, మళ్ళీ మన నేను కూడా ఎందుకని అంటూ ఉంటారు. సందర్భాన్ని బట్టి రిజర్వేషన్ వచ్చి లేదా ఇంకోటి వస్తుంది. కానీ మీ పాత్ర ఏంటి రాజకీయాల్లో? ఆయన వెనక ఉండి నడిపించడంలో మీ పాత్ర ఏంటి? ఆయన ఓటములు గెలుపుల్లో మీ భాగస్వామ్యం ఏంటి? 99 మా పెళ్ళయింది సార్. 2001 ఆయన జడ్పిటీసీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గెలిచినా ఓడిపోయినా, అంటే 2009 సీట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం, అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం, అంటే ఏది చేసినా వెనకాతలు నేను కూడానే ఉన్నాను. ఏ రోజు నేను నో అని చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసేది ప్రతీది చాలా మంచి పని అని చాలా మంచిగా ఆలోచిస్తారు. ఆయనతో పాటు 10 బాగుండాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచన, ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి. నేను అయితే చాలా సంతృప్తిగా ఉంటాను. నిజంగా ఆస్తులు పోయాయి కానీ మాకు ఆత్మసంతృప్తి ఏంటంటే మన వల్ల చాలామంది బాగున్నారు. మనకి 2 సార్లు 30,000 పైబడి ఓట్లు వచ్చాయంటే అంతమంది మన మీద నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఆ నమ్మకానికి కట్టుబడిపోయే మేము ఇంకా అలాగా ఉండిపోయాం అనమాట రాజకీయాల్లో. సో ఆ టేస్ట్ ఏంటంటే నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యి చెప్తూ ఉంటారు, ఈ రాజుగారు చేశారమ్మా, రాజుగారి వల్ల మేము ఈ మేలు పొందాము అని చెప్తా ఉంటే ఆ సంతృప్తి వేరు సార్. దాని దగ్గర ఆస్తులు చాలా చిన్నవని అనిపించాయి. అంటే బేసిక్గా మీరు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారా? లేదండి. లేదు. ఆసక్తి? ఆసక్తి ఉండేదండి. అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ప్రెసిడెంట్గా చేశాను కాలేజీలో. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, తర్వాత పీజీ చేశాను, బిఎల్ చేశాను, బీఈడి చేశాను. ఆయనతో పాటు అంటే నేనేం చేసినా ఆయన సపోర్ట్ చేస్తానే వచ్చారు, ఆయన ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తానే ఉన్నా. ఇద్దరం కూడా ఏ రోజు ఏ విషయంలో కూడా క్లాషెస్ అయితే రాలేదు, రావని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు ఆలోచన మ్యాక్సిమం కలుస్తూనే ఉంటుంది. ఏదైనా మనం ఈ 10 మేల్ చేయగలుగుతున్నాము, మనకు ఒక అవకాశం వచ్చింది, దాంతో చేస్తున్నాను. అంటే 10 ఉన్నా లేకపోయినా కానీ రాజుగారి దగ్గరికి వెళ్తే నమ్మకంతో జనాలు వస్తారు సార్. నిజంగా 10 లేకపోయినా ఉదయం 6 నుంచి మా తలుపులు తెరిసే ఉంటాయి, జనాలు వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ నమ్మకం రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ పని ఖచ్చితంగా అవుతుంది అని. ఇప్పుడంటే 1 నుంచి 10 వచ్చింది, మీరు బాగా హ్యాపీగా ఉన్నారు. 1 ముందు పోటీ చేసేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు, మళ్ళీ 2వ పోటీ చేయడం, మళ్ళీ అదే అంటే మీకు కూడా ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది ఈ ఎలక్షన్స్లో గెలుస్తామా ఓడిపోతామా అనేది. కానీ ప్రయత్నం అనేది మీరు చేస్తూనే వచ్చారు. ఎలా సాధ్యమైంది? దాని వెనక ఎట్లాంటి హోంవర్క్ చేసేవాళ్ళు? రాజకీయాల్లో నిలబడాలి అనే ఆకాంక్ష ఎందుకు కలిగింది? మీరిద్దరు ఏమని మాట్లాడుకునేవాళ్ళు ఈ విషయం మీద? 2009 సార్, దానికి ముందు ఈయన విజయనగరం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు సార్. 2009 ఆ కోటాలోనే మనకి సీట్ వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలోనే రాహుల్ గాంధీ గారు 4 పేర్లు చెప్తే అందులో 1 మంది. తర్వాత ఈక్వేషన్స్ అని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాక్ పిలవడం జరిగింది. ఈయన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అంటే మర్నాడు నెక్స్ట్ డే నామినేషన్ అన్నప్పుడు ముందు రోజు పిలవడం జరిగింది. ఆ 2 మందే టికెట్ అన్నీ చేసుకున్నారు, ఏర్పాటు చేసేసుకున్నాం. నామినేషన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన లేరు. మరి మన తాలూకా జనాలందరూ కూడా ఏంటంటే ఆయనతో మాట్లాడి ఎవరు వెళ్ళరు సార్. అందరూ మళ్ళీ లోపలికి వచ్చి నాకు చెప్తే కానీ వెళ్ళరు ఏ విషయం ఆయన ముందు నుంచి పదవిలో. ఈరోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, అంటే నేను పర్సనల్గా, వాళ్ళందరూ రాజుగారు లేకపోయినామో మీరు వేసేయండి నామినేషన్. అంటే 2009 ఇండిపెండెంట్గా ఫస్ట్ నామినేషన్ నేనే వేసాను సార్. నేనే వేసాను సార్. అంటే ఆయన అప్పటికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర అక్కడ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇంకా అంటే రాలేదు సార్, తిరిగి రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, వెనక్కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఈలోపు మరి నెక్స్ట్ డే నామినేషన్ మన ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఉదయాన్నే అందరూ వచ్చేసారు. రాజుగారు లేకపోతే పర్లేదు, వచ్చాక ఆయనతో ఇద్దాం, ముందు మీరు వేసేయండి, మరి వీళ్ళందరూ వచ్చారు కదా 10,000 ఆ రోజు నేను నామినేషన్ వేసాను సార్. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒప్పించి అందరూ మనకేం పర్వాలి మనందరం కలిపి చేసుకుందాం గెలుద్దాం అన్నారు. నిజంగా ఆ రోజు గెలుపుకి చాలా దగ్గరలో వెళ్ళాం సార్. మేము 2009 తక్కువ వేరియేషన్తోనే మనం ఓడిపోవడం అనేది జరిగింది. అప్పుడు కూడా ట్రయాంగిల్ ఫైట్, రాజశేఖర రెడ్డి గారు వేవ్, దానివల్ల మనం పీఆర్పీ ఉండడం, ఇలా రకరకాల చిన్న చిన్న కారణాల వల్ల మనం ఓడిపోయాం సార్. నిజంగా అయితే ఆ రోజు ఇండిపెండెంట్గా కూడా గెలిచే పరిస్థితే. అంటే దాని తర్వాత 2014 సీట్ అయితే మనకే ఇచ్చారు సార్. అంటే ఆ రోజు నిజంగా ఎందుకు ఇచ్చారు అన్నది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2009 మనకంటూ ఇండిపెండెంట్గా 33,000 ఓట్లు వచ్చినాయి. అంటే రాజుగారికి ఓట్లు ఉన్నాయి, జనాలు ఉన్నారని తెలుసు,
టికెట్ ఇచ్చేసరికి ఈక్వేషన్స్ అనుకునేవారు. 2014లో మాత్రం ఈక్వేషన్స్ చూడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు కొంచెం గట్టిగా లేకపోతే పోటీ అదే కష్టం అని చెప్పే ఒక ఉద్దేశంతో పార్టీ కొంచెం మరి తెలంగాణ ఇష్యూ వల్ల మంచి లీడర్లు కొంచెం జనాలు ఉన్న లీడర్లు కావాలని ఒక ఉద్దేశంతో ఓట్లు ఉన్న వాళ్ళకి సీట్లు ఇద్దామని ఉద్దేశంతో మనకి ఆ రోజైతే సీట్ ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజైతే ట్రయాంగిల్ ఫైటు, ఆ రోజు కూడా సేమ్ వైఎస్ఆర్సీపీ వేవ్ ఉన్నది. దాని తర్వాత తెలుగుదేశం గెలవడం రెండు సార్లు కూడా ట్రయాంగిల్ ఫైట్ వల్లే తెలుగుదేశం గెలిచింది సార్. నిజంగా ఇద్దరివి కలిపితే ఎప్పుడు కాంగ్రెస్కి ఇండిపెండెంట్కి కలిపితే తెలుగుదేశం గెలవదు సార్. మొన్న వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కలిపితే తెలుగుదేశం కంటే మనకి ఎక్కువే వచ్చాయి సార్. రెండు సార్లు కూడా అలాగే జరిగింది. అయితే మనతో పాటు ఉన్న జనాలు మాత్రం ఆ రోజు 30,000 పైబడి వచ్చాయి, తర్వాత కూడా 30,000 పైబడి రావడం ఇంకంటే మన వంటే ఒక నమ్మకం. నిజంగా కుటుంబ సభ్యుల్లాగే మాతో ఉన్న వాళ్ళందరూ కూడా సార్, మా నిజంగా మాతో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమి ఉండవు సార్. ఏదో నాయకులు స్వార్థం కోసం పైన చెప్తారు కానీ సార్, అవి అయితే లోకల్గా అయితే ఏం కనపడవు సార్. ఇప్పుడు మా రాజుగారి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు కూడా ఆయన దగ్గర చెప్పుకుంటారు, అన్నీ చేసుకుని వెళ్తారు సార్. అంటే మీరు ఇంత హ్యాపీగా సారు మీరు లీడ్ చేస్తూ వచ్చారు, దీనికి ముందు ఒడిదుడుకుల్లో ఎట్లా ఫేస్ చేస్తూ ఉంటారు? ఏదైనా ఓటమి చవి చూసినప్పుడు కావచ్చు, లేదంటే మీ మీద సార్ మీద అనుకోని విధంగా వేరే రకంగా వార్తలు స్ప్రెడ్ అయినప్పుడు మీరు ఎట్లాగా వాటిని ఫేస్ చేస్తారు ఇద్దరు? అంటే ఏదైనా మన మంచికే అవుతుందని అయితే నమ్ముతాం సార్. 100%గా ఏది జరిగినా మన మంచికే. ఈరోజు ఓడిపోయినా నిజంగా ఆ రెండు సార్లు ఓడిపోవడమే ఈరోజు మనకి పునాది సార్. అవే ఇప్పుడు మనకి గుర్తింపును అయితే తెచ్చాయి సార్ ఖచ్చితంగా. ఆ రోజు మనం ఓడిపోయినా 30,000 పైబడి ఓట్లు రావడం ఈరోజు మనకి గుర్తింపు అదే. రఘురాజుకి ఓట్లు ఉన్నాయి, జనాల నాయకుడు అని ఒక పేరు రావడానికి కారణం అయితే అదే సార్. అందుకని ఏదైనా మన మంచికే ఈరోజు కాకపోతే రేపైనా మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుంది అని నమ్ముతాం సార్. మీరు ఇందాక మాట్లాడుతా నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వింటా ఉంటాయి, లేకపోతే వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతికి లోనయ్యని అన్నారు. అంటే మీరు రాజకీయాల్లో తిరగాలి, లేకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఏ దశలో అనిపించింది ఆయన్ని చూసినప్పుడా, లేదంటే మీరు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు? 2009లో ఇండిపెండెంట్ టికెట్ ఇచ్చి మార్చిన తర్వాత మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చారు. నేను నామినేషన్ వేసేసాను కదా సార్ ముందు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయనతో నామినేషన్ వేయించి అప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సార్ మొత్తం. అసలు ఏ ఒక్క గుమ్మం గడప కూడా వదలలేదు సార్. నేను పర్సనల్గా అందరినీ టచ్ చేయడం, ఆయన అన్ని తిరగడం. అసలు నేను ఊర్లో అంటే జనాలు అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను సార్. ఆ ముందు నేను ఎప్పుడు అంత ఎక్కువ వెళ్ళలేదు సార్. ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ ఆయన లేకపోయినా నేను ఉంటాను కాబట్టి నాకు చెప్పుకోవడం. తర్వాత మాకు ఒక స్కూల్ ఉంది, నేను అక్కడ 9 to 6 అక్కడే ఉండేదాన్ని సార్. అందుకని ఆయన లేకపోయినా నేను ఖచ్చితంగా స్కూల్లోనో ఇంట్లోనో వాళ్ళకి దొరుకుతానని చెప్పి ఆ రిలేషన్ అయితే ఉంది జనాలకి. కాకపోతే 2009 నుంచి మాత్రం నేను ఊర్లో అంటే వెళ్ళడం, గడప గడపకి వెళ్ళడం అనేది అయితే 2009లోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఇంకా ఏ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, మండల ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా కూడా ఆ క్యాండిడేట్స్తో పాటు డోర్ టు డోర్ మా మండలం అయితే ఖచ్చితంగా నేను ప్రతి క్యాండిడేట్కి నేనే తిరుగుతాను సార్. అంటే ఇద్దరు మధ్య బాండింగ్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్స్గా ఉంటారా, లేదంటే ఎక్కువ అండర్స్టాండింగ్తో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారా, ఎట్లా? మీరు చేయాల్సింది ఆయన చెప్తా ఉంటారా, ఆయన చేయాల్సింది మీరు చెప్తా ఉంటారు, మీ ఇద్దరి మధ్య బాండింగ్ డైలీ? అన్నీ మాట్లాడుకుంటాం సార్. కొన్ని నేను చెప్పినవి ఆయన వింటారు, కొన్ని ఆయన చెప్పినవి నేను కరెక్టే కదా అని ఇద్దరు మాట్లాడుకుంటాం సార్. ప్రతి ఒక్క విషయం మాట్లాడుకునే చేస్తాం సార్. 100% అంటే ఎక్కువగా ఫ్రెండ్స్గా ఉంటారా? ఫ్రెండ్స్గానే ఎక్కువ ఉంటాం సార్. అంటే చాలా మంది చూసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అనే అంటారు. కొంతమంది మా శ్రీనివాస నాయుడు గారు MLC గారు అయితే ఎక్కడికని మించిన మీ ఫ్రెండ్ రాలేదని ఇప్పటికీ అలాగే అడుగుతారు సార్. అసలు సార్ మీద బాగా కోపం వచ్చిన సందర్భం ఏంటి? ఏముండదు సార్, ఉంటుంది కదా బేసిక్. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో మీ పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు, రాజకీయాలతో ఎక్కువ ముడిపడిపోయి ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్కి టైం ఎక్కువ కేటాయించారని అంటారు. అలా ఏం లేదు సార్, మాకు పర్సనల్ రాజకీయం విడిగా లేవు సార్, రెండు కలిసిపోయే ఉన్నాయి మాక్సిమం. అంటే ఇద్దరం కలిపే ఉండడం వల్ల ఏమో నేను అనుకోవడం. మార్నింగ్ అంతా రాజకీయం తిరిగినా ఈవినింగ్ మాత్రం మాక్సిమం మీ ఇంటి దగ్గరే ఉంటారు. పిల్లలు ఇద్దరితో కూడా బాగా వాళ్ళ ముగ్గురు మంచి బాగా ఉంటారు సార్. ఇంకా పిల్లలు
పిల్లలకి నా దగ్గర గ్యాప్ ఉంటుంది కానీ ఆయన దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు పిల్లలు కూడా. అందుకని ఎప్పుడు అలా అనిపించలేదు సార్, పర్సనల్గా మాకు టైం ఇవ్వట్లేదని అయితే ఎప్పుడు అనిపించలేదు సార్. 100% కలిపే ఉంటాం. ఆయన వెళ్తానన్నప్పుడు నేను కూడా మార్నింగ్ అన్నీ చేసుకొని ఆయనకి చేసి పెట్టి ఎంత కూడా అలవాటు అయిపోయింది సార్. అంతే, కొత్తగా ఏం లేదు. మీకు కంప్లైంట్ లేవు కానీ మీ పిల్లలకి మీ ఇద్దరి మీద కంప్లైంట్లు ఉన్నాయా మేడం? లేదు సార్, అది కూడా లేదు. అది కూడా లేదు సార్. బాగా హ్యాపీగా ఆయన ఒక పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఏ సందర్భంలో మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు? ప్రమాణ స్వీకారం అప్పుడా లేదంటే చట్టసభలో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడా? ఫస్ట్ అసలు నేమ్ టీవీలో చూడగానే నాకు తెలుసు వస్తుందని. అయితే మాకైతే జూన్లోనే జగన్ గారు పిలిచి పర్సనల్గా మాకు చెప్పేశారు సార్, అంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి విజయసాయి రెడ్డి గారు జూన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈక్వేషన్స్ మన సురేష్ బాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మనకి వస్తుందా లేదా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు టెన్షన్ పడ్డాం. మా ఇద్దరికి అయితే చెప్పారు కదా, మాట మార్చిరు, ఆయన మీద నమ్మకం ఉండే మనం పార్టీలోకి వెళ్ళాం ఆ రోజు కూడా. సరే మనకైతే భయం లేదు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు చిన్న టెన్షన్ పడేవారు సార్, అంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు వస్తుందా రాదా అని. దాంతో ఏంటంటే మనం లోపల చెప్పకపోయినా లోపలే ఉండేదేమో టెన్షన్. పేరు చూడగానే అయితే చాలా నేను అయితే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సార్. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాలకి కూడా కలిపి వెళ్ళాం, అంతా చూసుకున్నాం. ఫస్ట్ డే సానికి కూడా వెళ్ళాను సార్, గ్యాలరీలో కూర్చొని చూశాను. మ్యాక్సిమం ఇద్దరు ఆయన అసెంబ్లీకి వెళ్ళినా నేను కూడా వెళ్ళిపోతా, అదే సెషన్స్కి వెళ్ళినా నేను కూడా వెళ్తాను సార్. విజయవాడలోనే ఉంటాను, అక్కడికి వెళ్ళకపోయినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిపి ట్రావెల్ చేయడం అలవాటు అయిపోయింది సార్. అంటే నా పని మీద వెళ్ళినా ఇద్దరం కలిపి వెళ్తాం, ఆయన పని మీద వెళ్ళినా ఇద్దరు కలిపి వెళ్తాం. పదవి రాకముందుకి పదవి వచ్చిన తర్వాత ఆయన దినచర్య ఎట్లా ఉంటుంది? బిహేవియర్ ఏమైనా మారిందా? జనాలతో మాట్లాడే విషయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చిరాకు విషయంలో ఏదైనా పనులు అవ్వట్లేదనో లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటుందా ఆయన దగ్గర? అసలు ఎప్పుడూ ఉండదు సార్, అది ఎప్పుడూ లేదు సార్. అంటే ఈ రోజనే కాదు, అసలు ఎప్పుడూ కూడా ఆ ప్రెషర్ ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదు సార్. పనులు అవ్వలేని ప్రెషర్ కానివ్వండి, లేకపోతే ఓడిపోయినప్పుడు ప్రెషర్ కానివ్వండి, ఎప్పుడూ లేదు ఆయనలో. అసలు ఏ ఫీలింగ్ ఆయనలో కనపడదు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. దినచర్య అంటారా, ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఆయన ఫీల్ అవుతున్నారు సార్. రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు. మార్నింగ్ ఎప్పుడూ బిఫోర్ 6 లెగిచిపోతారు సార్, రెడీ అయ్యి 6:30 కల్లా. ఎందుకంటే మనకి పల్లెటూరులు కదా, జనాలు తొందరగా వచ్చేస్తారు సార్, దానికని రెడీ అయిపోతారు. ఆ తర్వాత జిల్లా అంతా కూడా తిరగడం ఎక్కువైంది, అది ఆయన బాధ్యతగానే తీసుకుంటున్నారు. ఆయన అలసిపోయినట్టే అనిపించట్లేదు. ఆయన కూడా బాధ్యత మనకి చేయాల్సింది, ఒక పదవి ఇచ్చారు కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి తిరుగుతున్నారు. దానికి 100% నేను కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాను. వైస్ ఎంపీపీగా మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు? పూర్తి స్థాయిలో ఎంతవరకు ఆయన సలహాలు తీసుకుంటారు? పేరుకే మీకు పదవా మొత్తం అది కూడా మొన్నటి వరకు ఆయనే నిర్వహించారు? లేదు సార్, అంటే మాకు ఇచ్చే ఫ్రీడమ్ ఇస్తారు. మా మండలంలో మండల ఆఫీసర్లు అందరితో మీటింగ్ పెట్టుకోమంటారు, రివ్యూలు చేసుకోమంటారు ఎవ్రీ మంత్. అంటే సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి పూర్వం నుంచి అనుభవం ఉంది సార్. ఆయన కూడా వైఎంపీపీ చేశారు, ఆయన కూడా ఒకేసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కేడర్ కాదు కదా సార్, ఈ లోకల్ బాడీల నుంచి వెళ్ళిన ఆయనే కాబట్టి. ఆయన కూడా వైఎంపీపీ చేశారు సార్, జడ్పీటీసీ ఫస్ట్ 2001 జడ్పీటీసీ చేశారు, అందుకని చెప్పి ఆయనకి తెలుసు సార్ ఎక్కడ ఏంటి అన్నది. ఆ సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను నేను కానీ మా ఎంపీపీ గారు కానీ ఖచ్చితంగా తీసుకుంటున్నాం. దాని ప్రకారం మేము చేసుకునేళ్ళే మాకు ఫ్రీడమ్. ఇంకా మమ్మల్ని ఇంకా మీరు తిరగాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి, రోజు సచివాలయాలు విజిట్కి వెళ్ళాలి, మీ వరకు అన్నీ మన మండలం పరిధిలోనే ఉంటాయి కదా, అవన్నీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలంటే మీరు వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా బాధ్యతగా ఉంటారు అని చెప్పి ప్రతిరోజు ఒక స్కూలు ఒక సచివాలయం చూడమని మాకు చెప్తూనే ఉంటారు సార్. ప్రతి విషయాలు మ్యాక్సిమం నేర్చుకుంటూ ఉంటాం పక్కన వాళ్ళని చూసి. అది మీ ఇంట్లో మనిషి దగ్గర నుంచి, అదుట్లో మీ హస్బెండ్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఇద్దరు మ్యాక్సిమం సేమ్ క్వాలిటీస్తోనే ఉన్నామని అనుకుంటున్నాను సార్ నేను. మరి నా ఇద్దరు ఎవరి దగ్గర నుంచి ఎవరు నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా అన్నది చెప్పలేను. నేర్చుకున్నారంటారు ఇద్దరు మ్యాక్సిమం సార్, నేను ఏది చెప్పినా కూడా పనికో నిజమే అని చెప్పి ఆలోచిస్తారు సార్. 100% అంటే ఇప్పుడు పూజలు ఇవన్నీ నాకు సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువే సార్, ఆయనకి అసలు ఉండేవి కాదు. ఆయన కూడా నేను చెప్పిన తర్వాత అది కాదని అయితే వెళ్ళరు సార్, 100% ఇప్పుడు నేను అది వద్దులేండి ఇది చేయండి అంటే అవన్నీ కూడా ఫాలో అవుతారు సార్. అవన్నీ కూడా ఫాలో అవుతారు అంటే ఎవరిని నొప్పించే రకం కాదులేండి, ఎవరిని అసలు బాధ పెట్టకూడదు, ఎవరి టైం వేస్ట్ చేయకూడదు, అంటే పక్క వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక ఆలోచన అండి. అంతే. మీకు ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి అంశం? అంతే సార్, ఏ ఫీలింగ్ కనపడదు సార్, బాధ ఉన్నా భయం ఉన్నా ఏమన్నా ఆయన అలాగే ఉంటారు సార్. 100% అంటే ఎంత ప్రెజర్ ఉన్నా ఒకేలా ఉంటారు, ఎంత సంతోషం ఉన్నా ఒకేలా ఉంటారు. అది నిజంగా
నేర్చుకోవాల్సిన క్వాలిటీయే, అందరికీ నచ్చే క్వాలిటీయే, మెచ్చుకోవాల్సిన క్వాలిటీ కూడా కదా. మీ మండలానికి మీ ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మండలంలో అంటే అన్ని గవర్నమెంట్ కూడా చాలా మంచి పథకాలన్నీ ఇస్తుంది కదా సార్, అవన్నీ కూడా వెళ్తున్నాయి. నాడు నేడులు అనే రోడ్లలోని మన ఎన్ఆర్ఏజిఎస్లో కొన్ని రోడ్లు కల్వర్ట్లు ఇవన్నీ పెట్టుకోవడం, మ్యాక్సిమం అన్ని పనులు కూడా చేసుకుంటున్నాం సార్. ఎప్పుడు కూడా మండలం మన దగ్గరే ఉండే సార్, ఎప్పుడు అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, ఆ మధ్యలో 5 ఇయర్స్ తెలుగుదేశం గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది, ఆ గ్యాపే తప్ప మిగతాదంతా కూడా ఎప్పుడు మండలం వరకు ఇప్పుడు బాగానే పనులన్నీ అవుతాయి సార్. అమ్మఒడి కావచ్చు, చేయూతు కావచ్చు, మహిళలకు సంబంధించి చాలా పథకాలు ఇస్తూ ఉన్నారు. ఎంతవరకు సంతృప్తి వెలిబించుతున్నారు ఈ గడప గడపకి తిరిగినప్పుడు? చాలా సంతోషిస్తున్నారు సార్. నిజంగా ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇవ్వడం కానీ, అంటే అమ్మఒడి కానివ్వండి, చేయూతు కానివ్వండి, అన్నీ కూడా 100% అందుతున్నాయి సార్. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలన్నీ అందుతున్నాయి సార్. దాంతో అంటే మనం గడప గడప తిరుగుతుంటే మ్యాక్సిమం ప్రతి ఇంటికి డబ్బులు అందుతున్నాయి సార్, పథకాలు అందుతున్నాయి. అందుకని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మహిళలు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నింటిలో కూడా పదవులు కానివ్యండి, మొత్తం అన్నింటిలో రిజర్వేషన్స్ 51% రిజర్వేషన్స్ ఇచ్చారు కదండి, అవి అన్ని రకాలుగా కూడా మహిళలు అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి జగన్ గారికి. ఇవాళన్నీ మనం కుల రాజకీయాలు చూస్తూ ఉన్నాం, క్యాస్ట్ ఈక్వేషన్స్తో మా వాళ్ళు అని చెప్పి ఆ బలం అనేది న్యూస్ వర్గంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ అట్లాంటి ఈక్వేషన్స్ ఏమి లేవు, ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే నమ్మకమే సార్, ఆయన మన మనిషి అనే నమ్మకం. క్యాస్ట్తో సంబంధం లేదు సార్, రాజుగారు మంచిగా ఉంటారు, ఎప్పుడు కూడా మన దగ్గరికి వస్తే పని జరగలేదు అని లేదు. అది ఒక సంవత్సరం కూడా కాదు కదా సార్, కొన్ని మా మాయ్ గారు అప్పటి నుంచి వచ్చిన మా ఫ్యామిలీ మీద ఉన్న మంచి అభిప్రాయం ప్రజలందరికీ. సో మన దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు క్యాస్ట్ చూసుకోలేదు సార్, జనాలు ఎవరూ చూసుకోలేదు. మాతో మేజర్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఎప్పుడు 100% మనతోనే ఉంటాయి సార్. అంటే పార్టీలకు ఉంటాయి అనుకోండి, ఆ పార్టీ కొంతమంది ఉంటారు, మనకున్న వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నారు సార్. మన దగ్గర ఎప్పుడు డిస్కషన్ రాలేదు సార్. అసలు అట్లాంటిది అంటే పైన ఈక్వేషన్ సీట్ల కోసం చూసుకున్నప్పుడు తెలియని పరిస్థితుల్లో మీకు 2009లో ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్లే కదా సార్ మన టికెట్ మారింది. కాకపోతే మన వరకు ఇక్కడ లోకల్ అయితే ఎప్పుడు లేదు సార్. అలా ఉంటే మనకి 30,000 ఓట్లు రావు కదా సార్ 2 సార్లు. ప్రజాదరణ ఎలా సాధ్యమైంది, మీరు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ప్రజలు ఈ రకంగా ఇప్పుడు ఓటములకి సంబంధం లేకుండా ప్రజలు అవమానించడం ఈ రోజుల్లో సాధ్యం కాదు, అది ఎట్లా సాధ్యమైందండి? అంటే ఆయన డెడికేషనే సార్, ఆయన పని చేయడమే అంతే. అంతే అంతే. మీరు మీ సార్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు, ఇంకా ఆయన ఏ లక్ష్యం వరకు చేరుకుంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా వెళ్ళాలి సార్ ముందుకి. నిజంగా అంటే ఆయన లాంటి వాళ్ళకి పదవులు వస్తే ప్రజలందరికీ మంచి జరుగుతాయి సార్, 100%. ఆయన ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రతి ఒక్కరికి పని చేయాలనే ఆలోచన, రెస్ట్ తీసుకుందామని కానీ లేకపోతే ఆయన సొంతంగా ఆలోచిద్దామని కానీ స్వార్థం కానీ అసలు ఉండదు సార్. ఇంకా మనం చెప్పినా కూడా ఎందుకు 10 మందికి పనికొచ్చే పని అయితే దానికే వెళ్తారు తప్ప పర్సనల్ పనులు చాలా తక్కువ సార్ ఆయనకి. ఆయనకి ఇస్తే న్యాయం కూడా చేయగలుగుతారు, ప్లస్ అందరికీ మంచి అయితే 100% జరుగుతుంది సార్. అధికారంలోకి వచ్చి కూడా పదవి తీసుకున్న తర్వాత కూడా స్కూల్స్ హాస్పిటల్స్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అంటే ఈ ఆలోచన ఇద్దరుదా ఎట్లాగా మీ సేవా కార్యక్రమాలది? అంటే 100% ఇద్దరు మాట్లాడుకునే వెళ్తాం సార్. ఇప్పుడు ఏదైనా ముందు రోజు చేయాలనుకోండి మర్నాడు, ముందు రోజే నాతో చెప్తారు ఇలా చేద్దామని. సరే, నేను ఎప్పుడు నో కూడా చెప్పలేదు సార్. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఏది చెప్పినా నో అని అయితే నేను చెప్పలేదు. సరే మంచిదే కదా, ఈరోజు మంచి చేస్తే రేపు మనకి మంచే వస్తుంది, మనం చెడు చేస్తే చెడే వస్తుంది అని నమ్ముతాను సార్ నేను అంతే. అందుకంటే అందుకని మంచి పనులకు ఎప్పుడు వద్దని ఎందుకు చెప్పడం, నేను ఎప్పుడు చెప్పలేదు సార్. ఈ సందర్భంగా మీరు ప్రజలు చెప్పాలనుకునేది ఏంటి? మంచిగా ఉందాం, మనకి అవకాశం వచ్చింది, 10 మందికి పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి పని చేద్దామనే ఉద్దేశంతోనే ఉంటాం సార్ ఇద్దరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.